తప్పకుండా వంగవేటి రాధా మా తమ్ముడు నా నియోజకవర్గం గుడ్లవల్లేరులో జరిగినటువంటి రంగగారి విగ్రహావిష్కరణకి మేమిద్దరం కలిసి పాల్గొన్నాం అక్కడ నా సమక్షంలోనే తనకి రెక్కి నిర్వహించారు నాకు హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చాడు దాన్ని ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఇందాక మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీకి ఏమి జరిగింది ఎవరు రెక్కి నిర్వహించారు ఏం జరిగిందో డీటెయిల్ తీసుకుని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు అదే విధంగా రాధా గారికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ ను కూడా పొద్దున్నేకి ప్రొవైడ్ చేయమన్నారు ప్రభుత్వానికి రాధాకి అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడ ఎవరు రెక్కి చేశారు అతనికి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా అవన్నీ మా దృష్టికి కానీ లేకపోతే పోలీసుల దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ప్రతి వ్యక్తిని ఒక రాధానే కాదు ఏ వ్యక్తికి హాని కలుగుతుంది అన్నటువంటి భావన ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా మరి వంగవీటి మోహన్ రంగ గారు గతంలో శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అత్యంత పాశ్వికంగా మరి మరణించినటువంటి సంగతే ఇలాగే నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది నన్ను తప్పించడానికి చూస్తున్నారని చెప్పి పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేస్తా అంటే ఆ నిరాహార దీక్షలోనే పాశ్వికంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ చంపినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అలా కాదు ఆయన అనుమానం వ్యక్తం చేశాడో లేదా ఆయన దగ్గర ఆధారాలతో మరి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి ఎమ్మటే తెల్లారపాటికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ని రాధాకి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఇంటెలిజెన్స్ కానీ పోలీసు కానీ తన దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోండి మీరు కూడా దాన్ని పూర్తిగా ఆధారాలు సేకరించి ఏం జరిగింది ఏంటి నాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు ఎవరైనా సరే రెక్కి నిర్వహించడం కానీ అతని మీద రాధా మీద ఏమన్నా భౌతికంగా దాడులు చేయాలని కనుక నిర్ణయించుకుంటే అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి లేదంటే ఈ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు చాలా కఠిన చర్యలు ఉంటాయి సార్ మీకు స్నేహితుడు సన్నిహితుడు వంగవేటి రాధా ఆయన కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకుంటారు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నేనంటే నిన్న ఎక్కువ మాట్లాడలేదు గుడివాడ నియోజకవర్గంలో రంగగారి విగ్రహావిష్కరణ తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరుకి ఇంకా దాటి వెళ్ళాలి అక్కడ ఇంకా విగ్రహాలకు 2-3 విగ్రహావిష్కరణలు చేయాలన్నారు అది అయిపోయినాక ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది నేను ఫోన్లో మాట్లాడాను ఎమ్మటే నాకు వచ్చినటువంటి తను చెప్పినటువంటి సమాచారం ప్రకారం నేను ముఖ్యమంత్రి గారికి కూడా మొత్తం చెప్పాను చెప్పిన ఎమ్మటే ఇద్దరు గన్మెన్స్ని అదేవిధంగా ఏం జరిగింది ఏంటి మొత్తం ఎంక్వైరీ చేసి ఆయన రిపోర్ట్ కూడా ఇమ్మని చెప్పారు ఎటువంటి రాధాబాబుకి మా ప్రభుత్వంలో ఎటువంటి హాని కూడా జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం రాధాబాబు కూడా తగు జాగ్రత్తల్లో ఉండాలని చెప్పి అతనికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ తెలియజేస్తే రెక్టిఫై చేస్తాం సార్ నిన్న నుంచి పొలిటికల్ సర్కిల్లో ఒక ప్రచారం జరుగుతుంది మళ్ళీ రాధాని పార్టీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఏం చెప్తారు దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ రాధాని రాజకీయాల్లో మేమేమి వానమాలు నేర్పి చేపట్టుకుని నడిపించేటువంటి వ్యక్తులు కాదు మాకు వంగవీటి మోహన్ రంగ గారంటే రాధాకి ఏ రకం తండ్రి ఆయనతో పాటు మాకు కూడా మొట్టమొదటి నుంచి ఆయనకి అభిమానిగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం కానివ్వండి రంగగారి పేరు మీద జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను మొదటి నుంచి పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాల్గొన్నా వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు పాల్గొంటున్నాను ఈరోజు కూడా పాల్గొంటున్నా నిన్న వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని మా గుడ్లవల్లేరు మండలంలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు గ్రామస్తులు దానికి రాధాబాబుని నన్ను కూడా ఆహ్వానించారు అక్కడ ఆ విగ్రహావిష్కరణ ఆ కార్యక్రమాల గురించే మాట్లాడుకున్నాం కానీ తన్ని మా పార్టీలోకి రమ్మని నేను ఆహ్వానించలేదు తను వస్తానని చెప్పలేదు తప్పకుండా రాజకీయ నాయకులుగా మేము విభిన్న పార్టీల్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు ఇవన్నీ టీవీల్లో పేపర్లో కొద్దిగా వార్తల కోసం ఎక్కువ తక్కువ రాస్తూ ఉంటారు కానీ అటువంటి చర్చలు ఏం జరగలేదు సార్ టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై కామెంట్లు చేస్తూ ఉన్నారు చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాలి మళ్ళీ వచ్చేది చంద్రబాబు సీఎం అంటున్నారు చిన్న భిన్నమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడటం కాదు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని
చంద్రబాబు నాయుడు లాంటి పనికిమాలినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాంటే ఆ పార్టీలో విభేదించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టే తెలంగాణ వెనకబాటుకి గురైంది ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీని వదిలేసి పార్టీ స్థాపించుకొని ఈ రోజు రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం రెండు ముక్కలు అవడానికి చంద్రబాబు లాంటి అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేయటమే కారణం అటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడని చెప్పి ఏ వ్యక్తి కూడా అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అనేవాడు పరమ సుంట పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాలకే అతని పదవ కోసం సొంత మామను చంపినటువంటి వ్యక్తి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని గడ్డలు పట్టుకుని బతిమాలేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తి ఓన్లీ గ్రాఫిక్స్ చూపించి ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాడు కాబట్టే మాడు పగిలిపోయేటట్టు 2019 ఎన్నికల్లో చిన్న మెదడు చితికిపోయేటట్టు చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు పొప్పు నాయుడికి బుద్ధి చెప్పారు ఇంకా చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాల్లో 2024 ఎన్నికల తర్వాత ఉండేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ట్రూప్ మాట్లాడేటువంటి చిల్లర మాటలు ఉత్తర కుమార్ ప్రకల్పాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్ ఈ రోజున బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు కామెంట్ చేశాడు 2024లో వైసీపీని అధికారం దింపడానికే మా ప్రణాళికని సిద్ధం చేశామనేది ఆయన కామెంట్ చేశారు నేను సోమవీరాజు గారిని నాకు చాలా గౌరవం ఉంది సోమవీరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడం ఎత్తడం ఈయన చేతుల్లో లేదు అది ప్రజల చేతుల్లో ఉంటుంది సోమవీరాజు గారిని కనీసం ఈసారి ఎన్నికల్లో అయినా బీజేపీకి కనీసం 10% 20% సీట్లో డిపాయిట్లు తెచ్చుకోవడానికి ఆయన బాగా కృషి చేసి కనుక తెప్పిస్తే సోమవీరరాజు గారు జన్మ ధన్యమైనట్టు సోమవీరరాజు గారు ఒక అద్భుతాలు ఈ రాష్ట్రంలో సాధించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో మిగులుతాడు అంతవరకు ఆయన చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రాధా గారు పార్టీలో రావాలనుకుంటే ఆయన చెప్తాడు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అవన్నీ వేరే ప్రాసెస్ నేను నాదేమంటే నాకు రాధా మిత్రుడు రంగగారి విగ్రహ ఆవిష్కరణ నేను కలిసి దీనికేం రాజకీయ ప్రాధాన్యత లేదు సార్ సినిమా టికెట్ల విషయంలో రకరకాల అభిప్రాయాలు వినబడతా ఉన్నాయి అసలు సినిమా వాళ్ళ బ్యాక్లు ఎలా చూస్తారు ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు